जिला प्रतिपाड़ निजकवर्ग पेदनंदिपाड़ मंडलम कप्राड़ ग्राम मन परिशुभ्रता कार्यक्रम जरिगिंदि दीनिलो चेत्त नुंडि संपद सृष्टिंचे केंद्रमुनु प्रारंभिंचारु ई कार्यक्रमंलो एंपीडीओ एंपीडीआरओ वेलुगु एएनएम पार्टी मंडल कन्वीनर मदमंची वासु पेदनंदिपाड़ सोसैटी अध्यक्षुडु कुमिनेनि दुर्गा पार्टी राष्ट्र टीवी सांस्कृतिक कार्यदर्शि चेकूरि सांबशिवराव सचिवालय सिब्बंदि ग्राम वालंटीर्लु पाल्गोन्नारु సరిచెత్తండి పొడి చెత్త అంటే ఏంటి ఈ రెండు చెత్త కాకుండా ఇంకే చెత్త ఉంది వాడికి ఏ డబ్బాల్లో అవన్నీ కూడా మీకు బాగా తరవగా ఎంత తరవగా మేము ఇప్పుడు మనకి ఒక మంచి అవకాశం వచ్చింది ఈ మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మన మండలం నుంచి రెండు గ్రామాలు సెలెక్ట్ అవడం జరిగింది ఒకటి కట్టరపాడు రెండు గుర్జర మండపాలు మరి ఈ రెండు గ్రామాలు కనుక మనం ప్రభుత్వం అనుకున్న విధంగా మనం ఇక్కడ డెవలప్ చేసి ఈ సెంటర్ అభివృద్ధి చేయగలిగితే ఇది రాష్ట్రానికి ఇలాంటి మోడల్ ప్రాజెక్ట్స్ ని బట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రభుత్వం ఆలోచన సో దీని గురించి ఒకసారి దాంట్లో అంశాలను ఒకసారి చర్చించుకుందాం ఈ కార్యక్రమంలో భాగంగా మనకి మన గ్రామంలో ముఖ్యంగా ఇద్దరు గ్రీన్ అంబాసిడర్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక వాచ్మెన్ నియమించడం జరిగింది ఆ ముగ్గురిని సోషన్ వచ్చారు వాళ్ళ ముగ్గురు ఇంటి దగ్గర మన చెత్త కలెక్షన్ చేసేటప్పుడు ముఖ్యంగా చెత్తను వాళ్ళు రెండు రకాలు విడగొట్టాలి ఆ రెండు రకాల పేర్లు చెప్పగలరా మొన్న మీరు ఎంత వచ్చినారు కొంతమంది కనబడుతున్నారు తడి చెత్త పొడి చెత్త వెరీ గుడ్ మీరు బాగా అర్థం చేసుకున్నారు సార్ మీరు అర్థం చేసుకుంటూ దయచేసి అది కూడా మనం వెళ్లకుండా కానీ చేయగలిగినట్లయితే మన గ్రామం స్వచ్ఛ గ్రామంగా అవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ ప్రారంభోత్సవానికి చేసిన మన ఎంపీడీఓ గారికి యూఓపీ అధికారికి ఏపీఎం సురేష్ గారికి మండల కన్వీనర్ భాస్కర్ నమస్కారం ఏదైనా కానీ మీ ఆడవాళ్ళ భాగస్వామ్యంతో చేయాల్సిన కార్యక్రమం ఇది మీరందరూ చక్కగా వీళ్ళందరికీ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చక్కగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం మన పెదనందిపాడు మండలంలో 18 గ్రామాలు ఉంటే రెండు గ్రామాలు ఎన్నిక చేశారు అవి ఒకటి కత్రపాడు ఒకటి జీడిపాడు ఈ రెండు కూడా జీడిపాడు ఇప్పుడు పార్టీకి వ్యక్తిగత సపోర్ట్ గా ఉంటుంది మంచి నాయకత్వం ఉంటుంది ఇక్కడ వచ్చేసి గ్రామంలో పార్టీ సంబంధించి పోటా పోటీ ఉన్నా కూడా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుంటే ఇక్కడ ఉన్న నాయకత్వం దాన్ని పూర్తిగా తప్పకుండా అమలు అయ్యే విధంగా చేస్తారనే నమ్మకంతో ఈ రెండు గ్రామాలని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే మీ గ్రామాలను ఎప్పుడైతే ఎన్నుకున్నారో పరిసరాలని పరిశుభ్రతగా ఉంచండి కోదు నుంచి ఆల్రెడీ మన వక్తలందరూ చెప్పారు నా కుటుంబాన్ని నా గ్రామాన్ని అనారోగ్యం అశుభ్రతలు లేని స్వచ్ఛమైన పచ్చని ప్రకృతితో కూడిన కాలుష్య రహితమైనదిగా భావి తరాలకు బంగారు బాటలు వేయటకు తోడ్పడతాను గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించే ఆదర్శ గ్రామాలుగా తయారగను